అంటేనే వంటింట్లో కష్టపడి వంటలు చేస్తూ ఇంటిల్లిపాదికి వడ్డిస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఇక వారికి ఆ కష్టం ఉండదేమో. ఎందుకో తెలుసా? వంటలు చేసి వడ్డించే రోబోస్ వచ్చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభింపబడిన అహ్మదాబాద్ సైన్స్ సెంటర్ బోలెడు వింతలను ఆశ్చర్యాలను మనకు పరిచయం చేయబోతోంది. ప్రపంచ స్థాయి సైన్స్ సెంటర్గా ఎదిగేలా దూసుకుపోతూ సరికొత్త హంగులతో విజిటర్స్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇక్కడి ఆక్వాటిక్ గ్యాలరీ, రోబోటిక్ గ్యాలరీ అండ్ నేచర్ పార్క్ ప్రధానమంత్రి గారు వర్చువల్ సిస్టమ్ ద్వారా ప్రారంభించారు. ఈ సైన్స్ సెంటర్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా ప్రారంభమైన గ్యాలరీస్లో అందరికీ ఆసక్తి కలిగిస్తున్న అంశం రోబో కేఫ్. ఇక్కడ రోబోస్ వంట చేయటంతో పాటు వడ్డిస్తాయి కూడా. మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రోబో షెఫ్స్ వివిధ రకాల వంటలు తయారు చేయగలవు. వాటిని రోబో వెయిటర్స్ వడ్డిస్తాయి. మన రెగ్యులర్ లైఫ్ ఎంత స్పీడ్గా మారిపోయిందో చెప్పటానికి ఈ రోబో కేఫ్ ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతోంది. వడోదరకు చెందిన క్యూబ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోబోటిక్స్ గ్యాలరీను నిర్మించింది. ఈ సంస్థకు వచ్చే 5 ఏళ్ల పాటు ఈ గ్యాలరీ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కలిపి 127 crores ఖర్చు అవుతుందట. 3 ఫ్లోర్స్తో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ట్రాక్ ఉండటం ఈ గ్యాలరీ ప్రత్యేకత. అలాగే ఈ రోబోటిక్ గ్యాలరీలో గ్రౌండ్ ఫ్లోర్లో రోబోస్ తయారు చేసే ఆహార పదార్థాలు లభిస్తాయి. అలాగే ట్రాన్స్ఫార్మర్, వాల్యీ పిక్స్లోని రోబోస్, హ్యూమనాయిడ్ రోబో అయిన అసిమో, అలాగే కొన్ని పాప్ కల్చర్ రోబోస్ ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ మెషిన్స్ మానవ జీవితాలను ఎలా మార్చాయో కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి రోబోటిక్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ గ్యాలరీ నిజంగా ఒక అద్భుతం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.